గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 100కి 100% విజయం తమదేనని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లెజిస్లేచర్ల పార్టీ సమావేశం జరిగింది. భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. మరిన్ని అప్డేట్స్ సూర్యప్రకాష్ ఇస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. రాజా, ఈరోజు తెలంగాణ భవన్లో జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నాయకులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రధానంగా రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రచార వ్యూహం మీద వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టు చెప్పవచ్చు. అయితే ఆ పూర్తి స్థాయిలో 150 డివిజన్లకి పూర్తి స్థాయిలో 100% గెలుచుకునే విధంగా ఆ నాయకులంతా కూడా పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ప్రతి డివిజన్ 150 డివిజన్లకు 150 మందికి చొప్పున ప్రతి ఒక్కళ్ళకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ బాధ్యతల ప్రకారం ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ డివిజన్ సంబంధించి ఈ ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ కూడా పార్టీ నుంచి రెబల్స్ బెడద లేకుండా వాళ్ళని బుద్ధరించే బాధ్యతను కూడా వాళ్లే తీసుకొని మంత్రులు కావచ్చు, అక్కడ ఇన్ఛార్జీలుగా వేసినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళంతా కూడా బాధ్యత తీసుకొని ఎక్కడా రెబల్స్ బెడద లేకుండా పార్టీ సమన్వయంతో ముందుకు పోయే విధంగా వాళ్ళందరూ కూడా పనిచేయాలి, ఆ 100% డివిజన్లు గెలుచుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఎవరికి ఏ డివిజన్ అనేది కూడా ఈ సందర్భంగా పేర్లను అనౌన్స్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ స్వయంగా పేర్లను కూడా అనౌన్స్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఈ రోజు కొంత ఒక ఫస్ట్ మొదటి జాబితాను విడుదల చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఉంది. కాబట్టి 150 డివిజన్లకు గాను దాదాపు 100 మంది పేర్లను మరి కాసేపట్లో విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే 2 విడుదలగా ఈ పేర్లను అనౌన్స్ చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది. ఈ రోజు ఒక జాబితా, అదేవిధంగా రేపు మరొక జాబితాను విడుదల చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తా ఉంది. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా 2 రోజులు మాత్రమే గడువు ఉండనున్న వెంటనే ఈ రోజు విడుదల చేసినటువంటి వెంటనే రేపు ఎల్లుండిలో నామినేషన్ దాఖలు కూడా చేయాలని చెప్పేసి పార్టీ దిశానిర్దేశం చేసింది. అదేవిధంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, అంటే దుబ్బాకి ఎన్నికల తర్వాత ఆ ఎన్నికలను చూసి ప్రలోభపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా సీఎం కేసీఆర్ నేతలందరూ కూడా సూచించేశారు. కాబట్టి బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా మీడియాలో కావచ్చు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దాన్ని తిప్పుకొట్టేందుకు పార్టీ నేతలంతా కూడా అన్ని వేదికల మీద కూడా ఉపయోగించుకొని బీజేపీ నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని చెప్పి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్టుగా చెప్పవచ్చు. మొత్తానికి రానున్నటువంటి ఎన్నికల్లో ఈ పేర్లను అనౌన్స్ చేసిన తర్వాత ఈ డివిజన్లకి ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళని పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత రెబల్స్ బెడద లేకుండా సమన్వయం చేయడంతో పాటు అన్ని డివిజన్లు కూడా గెలుచుకునే విధంగా ఎవరైతే బాధ్యతలు అప్పగించారో వాళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ప్రచార వ్యూహాన్ని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా చెప్పవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్లో చేసిన అభివృద్ధితో పాటు కరోనా వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియాతో సహా అన్ని వేదికలపై కౌంటర్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు.